కావాలనే నా ముందు నాటకాలు రెచ్చగొట్టి నేనేమంటానో చూస్తుంది. అయినా నీ ఇంట్లో నువ్విలా పర్మిషన్ అడగాల్సిన అవసరమే ఉందమ్మా. ఎంత కాదనుకున్నా ఎవ్వరికైనా లోపల అంతరాత్మ అని ఒకటేడుస్తుంది కదా తమ్మా. తప్పు చేసుంటే అది అడ్డం పడుతుంది కదా, అందుకే అడుగుతుందేమో పాపం. తను నిజాయితీగా అడిగింది. ఇలా వెటకారం చేయడం పద్ధతి కాదు భైరవి. అయ్యో ఇప్పుడు నేనేమన్నానా తమ్మా? నువ్వు చెప్పినట్టే అమ్మవారికి బోనం సమర్పించి తన పవిత్రతని నిరూపించుకుంది. అయినా సరే కింద పడినా మీద పడినా నాదే గెలుపనుకోవడం ఎంతవరకు న్యాయం? నీలోపల కూడా ఏదో ఒక మూల అంతరాత్మ ముసుగేసుకుని పడుకొనుంటుంది. లేపడుగు. కింద పడబోయింది, పడాల్సిందెవరు? అందరూ చూసిరు. ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు లేత్తమ్మా? కొంతమందిని ఎప్పటికీ మార్చలేం సత్య. దేవుడికి పూజ చేసేటప్పుడు గట్టిగా దండం పెట్టుకో. ఈ ఇంట్లో ఉన్న కొన్ని రాతి గుండెలు కరిగి మంచితనాన్ని తెలుసుకునేలా చేయమని. ఎప్పటికైనా ఫలితం ఉంటుందేమో. మంచితనం ముసుగేసుకుంటే మంచోళ్ళు అయిపోర్లేత్తమ్మా. అయినా నన్నెత్తిపడవాలనే కదా గిదంతా మాట్లాడుతున్నారు. అయ్యో ఎందుకలా అనుకుంటారత్తయ్య? మర్యాద కోసం, పద్ధతి కోసం అడిగానంతే. అవమానం జరిగిన చోట తలెత్తుకొని నిలబడాలి అనుకోవడమే తప్ప తిరిగి అవమానం చెయ్యాలి అని అనుకోనత్తయ్య. అది మా వాళ్ళు నాకు నేర్పించిన సంస్కారం. అయినా కలుసుండేవాళ్ల మధ్య ఒకరి మీద ఇంకొకరికి ఉండాల్సింది నమ్మకం, క్షమించే గుణం, చిరునవ్వుతో కూడిన పలకరింపు. బంధం నిలబడ్డానికి ఇవి చాలు కదా అత్తయ్య. విన్నావుగా? నువ్వేమో తెంపుకోవాలనుకుంటున్నావు, ఇదేమో నిలుపుకోవాలని తాపత్రయపడుతుంది. నువ్వు కన్నీళ్లు పెట్టించాలనుకుంటున్నావు. అమ్మమ్మ, ఇది కన్నీళ్లు తుడుచుకుని కలుపుకుని పోవాలనుకుంటుంది. అమ్మమ్మ, నువ్వుండు. మంచి విషయం అయినప్పుడు మనకంటే చిన్నవాళ్ల దగ్గర నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. నేను నా అత్తమ్మ దగ్గర మంచితో, మర్యాదతో, గౌరవంతో తల ఉంచుకొనున్నా.